బైక్ రైడర్ సనా ఇక్బాల్ యాక్సిడెంట్లోనే చనిపోయిందా? సనా భర్తే చంపేశాడని ఆమె తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలేనా? సనా భర్త నదీం మాత్రం తన భార్య అంటే తనకు ప్రాణం అంటున్నాడు. భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ తీసుకున్న తరువాత మళ్ళీ ఇద్దరు కలిసి ఉండాలని డిసైడ్ అయ్యామని కూడా చెబుతున్నాడు నదీం. సనా ఇక్బాల్ కారు ప్రమాదానికి ముందు సనా నదీంలు కలిసి సన్సిటీకి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుంటే కారు యాక్సిడెంట్కు గురై సనా చనిపోయారు. సనాకు నదీంకు మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఉండటంతో నదీం కావాలని సనాను హత్య చేసుంటాడనేది కుటుంబ సభ్యుల ఆరోపణ. టుగెదర్ లేం, 2 ఇయర్స్ నుంచి వి వర్ సెపరేటెడ్ ఆన్ 2 ఇయర్స్ కన్నా కొంచెం ఒక మంత్. ఇక్కడ యాజ్ పర్ మీ ఇట్ వాజ్ అరౌండ్ 60 to 80. నేను చెప్తున్నాను అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఇంకా హార్డ్లీ 2-3 డేస్ ఉన్నాయి. మీకు ఆ రిపోర్ట్లో అంతా క్లియర్ వచ్చేస్తుంది. ఇంకా ఇఫ్ యూ గో త్రూ ద స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద లోకల్ పోలీస్ ది ఇన్స్పెక్టర్ ఆఫ్ నార్సింగి, దాట్ సర్ హెస్ ఆల్సో సెడ్ దట్ యాజ్ పర్ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ విచ్ దే హెడ్ డన్ ఎర్లియర్ విచ్ దే హ్యావ్ నాట్ యెట్ కంప్లీటెడ్, అప్పుడు దాకా చూస్తే కూడా ఇట్ ఈస్ 100% యాక్సిడెంట్. ఐఎమ్ ఆల్సో టెల్లింగ్ దట్ ఇట్ వాజ్ 100% యాక్సిడెంట్ కేస్. సనా ఇక్బాల్ డెత్ కేస్ ఇంకా మిస్టరీగానే ఉంది. ఆమె భర్త నదీం మాత్రం తనకే పాపం తెలియదంటున్నాడు. తన కొడుకు కూడా తనతోనే ఉన్నాడని చెబుతున్నాడు. అంతేకాదు తను ఎక్కడికి పారిపోలేదని పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని చెబుతున్నారు. నదీం చెప్పేది నిజమే అయితే కారులో ఉన్న సనా మృతి చెందిందా? పక్కనే ఉన్న నదీంకు ఒక్క గాయం కూడా కాలేదు. ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు. ఆ రైట్ టైర్ బస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే దానివల్ల అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి బండి హిట్ అయింది ఏమొచ్చు, వాట్ డూ యూ కాల్ పోల్కి. దట్ ఆర్ ద పాసిబిలిటీస్. కానీ మీకు క్లియర్గా రిపోర్ట్ పోలీస్ నుంచి వచ్చేస్తుంది, ఐఎమ్ కోఆపరేటింగ్ విత్ ద పోలీస్ 120%. వాళ్ళు ఏమన్నా నాకు క్వశ్చన్స్ అడిగితే నేను అక్కడ జవాబు ఇవ్వడానికి ఉన్నాను. ఇంకొక అలిగేషన్ ఏమొచ్చిందంటే నేను నా సన్తో అబ్స్కాండింగ్ ఉన్నాను, నేను ఇక్కడ లేను అని. అది కూడా నేను ఒక ఏదో న్యూస్ ఛానల్లో విన్నాను. కానీ ఐ వాజ్ అవైలబుల్, ఐ వాజ్ ఎట్ ద హాస్పిటల్ గోయింగ్ త్రూ ద ట్రీట్మెంట్. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు కూడా నేను ఫ్యూనరల్కి వెళ్ళాను. ఆ ఫ్యూనరల్కి వెళ్ళడానికి నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాల్సింది, కానీ చాలా నాకు ప్రాబ్లం అయింది అక్కడ కూడా. బైక్ రైడర్ సనా ఇక్బాల్ యాక్సిడెంట్లోనే చనిపోయిందా? సనా భర్తే చంపేశాడని ఆమె తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలేనా? సనా భర్త నదీం మాత్రం తన భార్య అంటే తనకు ప్రాణం అంటున్నాడు. భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఉండాలని డిసైడ్ అయ్యామని కూడా చెబుతున్నాడు నదీం. సనా ఇక్బాల్ కారు ప్రమాదానికి ముందు సనా నదీంలు కలిసి సన్సిటీకి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుంటే కారు యాక్సిడెంట్కి గురై సనా చనిపోయింది. సనాకు నదీంకు మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఉండటంతో నదీం కావాలనే సనాను హత్య చేసుంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సనా ఇక్బాల్ డెత్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఆమె భర్త నదీం మాత్రం తనకే పాపం తెలియదంటున్నాడు. తన కొడుకు కూడా తనతోనే ఉన్నాడని చెబుతున్నాడు. అంతేకాదు తను ఎక్కడికి పారిపోలేదని పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని చెబుతున్నాడు. నదీం చెప్పేది నిజమే అయితే కారులో ఉన్న సనా మృతి చెందినా పక్కనే ఉన్న నదీంకు ఒక్క గాయం కూడా కాలేదు. ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు.